జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలందరికీ కూడా నేను నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఈరోజు మంచి రోజు, శుభదినం. ప్రొఫెసర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి సందర్భంగా భారతదేశానికి రెండవ రాష్ట్రపతి, మొదట ఉపరాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన కూడా ఒక గురువు కాబట్టి ఆ జయంతి రోజు స్టార్ట్ చేద్దామనుకున్నాం. ఈరోజు మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో చాలా నెంబర్ సిస్టమ్ ఉండేది, సంఖ్యామానం ఉండేది. ఆ రోజుల్లో లెక్కలు ఏ విధంగా చేసేవాళ్ళు, దాని ద్వారా మనం నేటి కాలాలకి మనం ఏ విధంగా అనుమానించుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్, విశ్వవ్యాప్తమైనటువంటి లాంగ్వేజ్. అన్ని లాంగ్వేజ్లు డిఫరెంట్గా ఉంటాయి, కానీ మ్యాథమెటిక్స్ అనేది ద పవర్ఫుల్ వెపన్. మనం నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతి పనిలో మనకి మ్యాథ్స్ అవపడతానే ఉంటుంది. అందువల్ల బట్టల కొలతలు అయితేనేమి, చెప్పుల సైజుల్లో అయితేనేమి, తర్వాత కాలమానములు అయితేనేమి, ఏ విధంగా చూసుకున్నా మ్యాథ్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. దీంట్లో నేటి తరం పిల్లలు చాలా బాధలు పడుతున్నారు. కుడికిలు రావడం లేదు, తీసివేతలు రావడం లేదు, గుణకారాలు రావడం లేదు. అదే డివిజన్ ఎలా చేయాలి? గతంలో మన పూర్వీకులు కనురెప్ప కట్టే టైంలో లెక్కలు చెప్పేవాళ్ళు. ఆ లెక్కల్లో ఉన్నటువంటి మర్మాన్ని, ఆ సంఖ్యల్లో ఉన్నటువంటి మర్మాన్ని నేడు మీ ముందుకు తేవాలా? నేను నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని 10 మందికి పంచాలని ఒక సంకల్పంతో, కృతనిశ్చయంతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానజ్యోతులు గురుదేవుళ్ళు, గురువుల దగ్గర నుంచి మనకి గురు పరంపర ఉండేది. గురువుల దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకొని దాన్ని 10 మందికి పంచడం అనేది గురువు యొక్క లక్షణం. కాబట్టి మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని నాకు నేను నేర్చుకున్నది 10 మందికి పంచాలన్న సదుద్దేశంతోనే ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ అయినటువంటి వేద గణితాన్ని మీ ముందుకు తెస్తున్నా. అసలు ఈ వేద గణితంలో ఉన్నటువంటి మర్మాలు, దాంట్లో ఉన్నటువంటి సూత్రాలు, దాంట్లో ఉన్నటువంటి లోతుపోతులకు నేను పోకుండా మీకు అసలు గతంలో ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం, ఇది ఈ విజ్ఞానాన్ని ప్రజలకి, విద్యార్థులకి అందించాలన్నటువంటి సదుద్దేశంతోనే ఈ ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆశీర్వదించండి, ఆస్వాదించండి, నేర్చుకోండి, 10 మందికి చెప్పండి, మాత్రం చెప్పగలను. మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే మనము అంకెలు మొత్తం కూడా మనకి ఎన్ని ఉంటాయి, కేవలం 10. మిగతా అనేది అవి రెండు అటు ఇటు తిప్పడం వల్ల మనకి సంఖ్యామానం ఏర్పడతూ ఉంటుంది. వాటి దోలికి పోకుండా ఫస్ట్ మనం ఈ 10 అంకెలు చేతికి 10 ఏళ్ళు ఉన్నట్టే 0 1 2 3 4 5 6 7 8 9 అంటే ఈ 10 అంకెలు కూడటం, తీసివేయడం, మల్టిప్లికేషన్ చేయటం, డివిజన్ చేయటం కానీ పిల్లలకు కానీ వస్తుందంటే ఫిజిక్స్లో ప్రాబ్లం వచ్చినా, తర్వాత మనకి కెమిస్ట్రీలో ప్రాబ్లమాటిక్స్ వచ్చినా, డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఇటువంటి ఏ విధంగా వచ్చినా ఆట ఆడుకుంటారు. ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ 10 నెంబర్లు ఏ అయితే ఉండయో 0 1 2 3 4 5 6 7 8 9 వీటిని ఎడిషన్ చేయటం, సబ్ట్రాక్ట్ చేయటం, తర్వాత మల్టిప్లికేషన్ చేయటం, డివిజన్ చేయటం, వాటిల్లో ఉన్నటువంటి లింక్స్ ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్స్ అనేవి స్లో స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ చూడండి. మనకి ప్రధానంగా ఈ రోజుల్లో మనకి ప్రధానంగా నేను చెప్పా 0 1 2 3 4 5 6 7 8 9 అంతే, ఇంక లేవు. ఈ నెంబర్లతో మనకు ఆడటంగా అని తెలిసిందంటే ఎంత పెద్ద నెంబర్ అయినా ఈ నెంబర్లతోనే పుట్టద్ది. కాబట్టి ఈ 10 నెంబర్లు మనకి ఆపరేషన్స్ అంటారు. ఏంది? 1 ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్, ఈ ఆపరేషన్స్. మొదట దీంతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, ఎవ్రీ అడిషన్ వన్ కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఎవ్రీ సబ్స్ట్రాక్షన్ వన్ కైండ్ ఆఫ్ డివిజన్. అంటే ప్రతి కూడిక
ఒక గుణకారం, పతి తీసివేత ఒక భాగాహారం. తెలుగులో చెప్పుస్తున్నా అంటే ఎవ్రీ అడిషన్ వన్ కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఎవ్రీ సబ్స్ట్రాక్షన్ వన్ కైండ్ ఆఫ్ డివిజన్. ఈ యొక్క లాజిక్ మనకు అర్థమైతే ముందు ముందు మనకు అన్నీ అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఈరోజు ఈ క్లాసులో మనం ఒకటి చెప్పుకుందాం. ఈ నెంబర్లు చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ నెంబర్లు ఏ నెంబర్లో మనము ఈరోజు మనం తీసుకునే నెంబరు సంఖ్య 5. దీన్ని తీసుకుందాం 5. ఈ 5 అనేది మనకి ఏ విధంగా మనకి మనము గుణకారం అనే ఒక ప్రక్రియ తీసుకున్నాం. 5 గుణకారం, 5 యొక్క గుణకారం. ఓకే, చూడండి ఎలా సింపుల్గా లేపేస్తాను. 5 యొక్క గుణకారం అంటే ప్రతి నెంబర్ గురించి విశదీకరిస్తాను. ఈరోజు మనం 5 యొక్క గుణకారం తీసుకుందాం. ఎందుకు? సెప్టెంబర్ 5 కాబట్టి. ఈ సెప్టెంబర్ 5 మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి కాబట్టి సందర్భంగా దాయి తీసుకున్నాను. మిగతా నెంబర్ల గురించి కూడా నేను అన్నీ చెప్తా. ఈరోజు మనం గుణకారంలో, ఈ గుణకారంకి వచ్చిన తర్వాత మనకి ఈ గుణకారంలో మనం తీసుకుంటే ఇప్పుడు 5 తీసుకుందాం. ఈ 5 × 5 మనకెంత అవుతుంది? 25. ఓకే, 5 × 5 = 25. 5 × 5 = 25. ఈ నెంబర్ల సిస్టంలో మనకి ఇక్కడ 15 × 15 అని తీసుకుందాం. ఇప్పుడు ఇలా ఎలా అవుతుంది? ఈ కామన్గా వస్తుంది 25. నేను రాసేటప్పుడు చూడండి, లెఫ్ట్ టు రైట్ రాస్తాను, రైట్ టు లెఫ్ట్ రాయను. ప్రతి నెంబర్ సిస్టమ్ చూడండి, ఇక్కడ 1 ఉంది, 1 తర్వాత మనకు వచ్చే నెంబర్ 2. ఇప్పుడు చూడండి, 1 × 2 ఇక్కడ 25 వేయండి. ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏమొస్తుంది మనకి? 225. ఓకే, చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ ఇచ్చేసింది. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మనకి మిడిల్ నెంబర్ 25 తీసుకుందాం. 25 × 25 ఇప్పుడు 2 × 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 3. సో 3 కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 25. సో ఇక్కడ మళ్ళీ 2 × 3 ఎంత వద్ది? 6 × 6 = 25. అర్థమైందా? ఎంత సింపుల్గా వచ్చిందో చూడండి. ఇక్కడ రిమైన్ మనకి 35 × 35 తీసుకుంటే ఇక్కడ 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఉంది? 4 ఉంది. సో 3 × 4 బ్యాకెట్ పెట్టేయండి, ఇక్కడ 25 వేయండి. ఇప్పుడు ఆన్సర్ చూడండి ఎంత వస్తుందో. 3 × 4 ఎంత? 12 × 25. ఇలా మనకి తర్వాత మన టేక్ 45 తీసుకోండి. 45 × 45 = ఇక్కడ నుంచి ఉండే 45 × 45 అంటే 4 × 5 = 25 ఆన్సర్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ఈ విధమైనటువంటి మ్యాథమెటిక్స్ మనం నేర్పించడం వల్ల ఇలా మనం కంటిన్యూగా దీన్ని మనం చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు సపోజ్ టేక్ వన్ నెంబర్. ఇప్పుడు చూడండి, 10 105 × 105 = ఎంత అని ఆన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలా? దీన్ని ఎలా చేయాలంటే 10 × 11 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 11. సో ఇక్కడ 25. ఇప్పుడు ఆన్సర్ ఏంది? ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 11 కాబట్టి 11025 ఆన్సర్. ఇప్పుడు మీరు చూద్దాం అగైన్ ఇంకో నెంబర్ చూద్దాం. 115 × 115 = తీసుకున్నట్లయితే మనకేం చేద్దాం? 11 × 12. సో మనకేమవుద్ది? 25. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ మనకి 1, ఇక్కడ బాగా చూడండి, ఇది ఈ 11 ఉంది, 3 × 2 = 25. మీకు ముందు
ఈ 11 మల్టిప్లికేషన్ గురించి నేను 11 నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు ఈజీగా అర్థమవుద్ది. ఈ 132 ఎలా వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమవుద్ది. ఎలా అర్థమవుద్ది అనే దానికి, ఇప్పుడు ఒకటి ఈ రెండు కూడుకుంటే మూడు, తర్వాత రెండు దింపేసి అంటే. అందువల్ల మీరు ఆలోచన చేసుకోవాల్సి ఉందంటే, గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువుల్ని మనం పూజించడం వల్ల ఈ గురు పూజోత్సవం నాడు, ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు, సెప్టెంబర్ 5వ తారీఖు నాడు నేను ఈ ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, ఇక్కడ మనకి 5ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి స్ట్రక్చర్లో మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకా తీసుకోండి, 55 ఇంటూ 55 అంటే 5 ఆఫ్టర్ నెంబర్ ఏంది, 5 తర్వాత ఏముంది, 6 ఉంది. అంటే 5 ఇంటూ 6 ఇక్కడ 25 వేసుకుంటే 30 25 ఆన్సర్ ఈజీగా. ఇక్కడ డబల్ డిజిట్ గురించి చెప్పుకుంటా పోయా, ఇక్కడ మీకేం చెప్పాను, ట్రిపుల్ డిజిట్ గురించి చెప్పాను. ఇట్లా మనం ఎంత దూరమైనా వేసుకుంటూ పోతే మనకి 5 యొక్క గుణిజాలు ఈ విధంగా వస్తాయి. సరే, ఇది ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోండి, దీన్ని నోట్ చేసుకోండి, నేను చేసిన మెథడాలజీని అర్థం చేసుకోండి. కాబట్టి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అగైన్ ఇంకొక మెథడ్ చెప్తాను నేను. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. ఇక్కడ టేక్ 9, నవగ్రహాలు అంటారు కదా, 9 నెంబర్ తీసుకుంటుండ. 9 ఇంటూ 5 ఆన్సర్ చేయాలంటే ప్రతి ఒక్కరికి 9 టేబుల్ వచ్చి ఉండాలి అంటారు, అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు 5వ పడుతుంది, నాకు 2వ పడుతుంది. ఈ దీంట్లో దీన్ని సగం చేయండి, దీన్ని సగం చేస్తే మనకి ఏమవుద్దంటే, ఇప్పుడు ఇక్కడ మనకేమవుద్ది, దీంట్లో సగం చేసినప్పుడు డివిజన్ 2తో దీన్ని భాగాహారించినప్పుడు మీరు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2తో చేస్తే 2 4లు ఎంత, 8. ఇక్కడే మిగిలింది 1. ఇక్కడ మనకేమవుతుంది, శేషం 1 వచ్చినప్పుడు ఎండ్లో 5 వేయాల, ఇక్కడ 4. ఇదంతా రాయబడలేదు, దీన్ని సగం చేయటం ఈజీయా కాదా, చేస్తున్నా. దీంట్లో సగం 4, ఎంత మిగిలింది, 1 మిగిలింది, కాబట్టి పక్కన 5 వేయండి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది తీసుకుందాం, టేక్ 8, దీంట్లో సగం తీసుకుందాం, దీంట్లో హాఫ్ ఎంత, 4. సో ఇంకేం లేదు కదా, 0 పెట్టండి యాజ్ ఇట్ ఈజ్. తర్వాత నెక్స్ట్ 7 నెంబర్, టేక్ 7 నెంబర్ తీసుకోండి, ఇక్కడ 5 వేయండి, దీన్ని ఆఫ్ చేయండి, ఆఫ్ చేస్తే మనకి ఎంత, 3. శేషం ఎంత మిగిలిద్ది, 1. సో 5 ఆన్సర్. ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడండి. ఇక్కడ మనకి 6, ఇక్కడ టేక్ 5, దీంట్లో ఆఫ్ చేయండి, 3 0. పిల్లలు చూడండి ఎంత ఫాస్ట్గా చెప్పేస్తారు. సరే, సింగిల్ డిజిట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు డబల్ డిజిట్ గురించి కూడా చెప్తాను నేను. ఇదే మెథడాలజీ, ఇంకా 2వ మెథడే లేదు. ఇప్పుడు డబల్ డిజిట్ తెచ్చుకుందాం. సపోజ్ యూ టేక్ ఇక్కడ 2, డబల్ డిజిట్ అంటే ఏం లేదు, 8 9 తీసుకోండి. మన లెక్కలు మనమే క్రియేట్ చేసుకోవాలి, ఎవడో వేసినవి కాదు, ఈ నెంబర్లు వస్తే చాలు. పిల్లల చేత వాళ్ళ లెక్కలు వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ ఆన్సర్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను మెథడాలజీ ఎలా చెక్ చేయాలని. ఇప్పుడు 8 9 ఉంది, ఈ టేక్ 8 9 ఇంటూ 5 చేయాలి. నేనేం చెప్తున్నాను, దీన్ని సగం చేయమన్నాను. ఇక్కడ 2 ఉంది కాబట్టి సగం చేయడానికి అట్లా అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి ఎంత ఉంది, 8 ఉంది, దీన్ని ఆఫ్ చేసామనుకోండి మనకి ఎంత అవుతుంది, దీన్ని ఆఫ్ చేస్తే 4 అవుతుంది. దీన్ని సగం చేస్తే ఏమవుద్ది, అగైన్ 4 వస్తుంది. ఎంత మిగిలింది, 1 మిగిలింది. 1 మిగిలితే ఏమేమని చెప్పాను, 5 ఏమని చెప్పాను. సో ఆన్సర్ ఈజ్ ఓవర్. ఒకసారి కొట్టుకొని చూడండి, ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ రైట్ చేస్తున్నాను, నేను రాయటం కూడా బాగా అబ్జర్వ్ చేయండి, ఎడం చేతి నుంచి కుడి చేతికే రాస్తున్నాను. కానీ మ్యాథమెటిక్స్లో ఏం చేస్తారు, ఈ ఇటు కుడి నుంచి ఎడంకి ఎడం నుంచి కుడికి చేయటం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు చూడండి, 9 5లు 45 5 వేస్తారు, యాక్చువల్గా 4 చేతిలో పెట్టుకుంటారు, 8 5లు 40 44 కూడుకుంటారు. కానీ నేను చేసిన మెథడాలజీ చూసుకోండి, ఈ టేక్ ఇక్కడ 7 8 7 8 ఇక్కడ చూడండి 5. ఇది ఎట్లా గురువు గారు అంటారు, ఇక్కడ మీరు తప్పుటడుగేస్తారు. ఇక్కడ దీంట్లో ఇక్కడ మనకేముంది, దీన్ని సగం చేసాం, దీన్ని సగం చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 3. ఇక్కడ ఏం మిగిలింది, 1 మిగిలింది. ఆ 1 ఏంటంటే ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు ఆ నెంబర్ 18 అవుద్ది. ఈ 18లో సగం ఎంత, 9. 18లో హాఫ్ వచ్చి 9, ఇంకేముంది, 0 ఆన్సర్. రైట్ ఆర్ రాంగ్ ఇక్కడ చెక్ చేయండి,
ఐదు ఎనిమిది ఐదులు 40 సున్నా, ఓకే 4 మైండ్ ఇట్, 7 5లు 35, 35 + 4 39, 390 ఇస్ ద ఆన్సర్. అగైన్ తీసుకోండి, మీరే తీసుకోండి. ఇక్కడ నేను డబల్ డిజిట్ గురించి చెప్పా, పెద్ద నెంబర్లు ఎందుకు వేస్తున్నా అంటే 5 6 తీసుకున్నా, ఇక్కడ 5 వేసా. సో ఇక్కడ 5 6 తీసుకున్నా, దీంట్లో సగం ఎంత? 2. ఓకే, దీంట్లో ఇంకెంత మిగిలింది? 1. ఆ 1 ఇక్కడ చిన్నగా గీత పెట్టుకోండి. ఇప్పుడు 1 6 16, 16లో సగం ఎంత? 8. ఇంకేం లేదు కదా, 0 ఆన్సర్. ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి. ఇట్లా మీరు ఇప్పుడు 3 4 5, ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ తీసుకుందాం, 3 4 5 ఇప్పుడు ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 వేద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడే ఎలా చేయాలి గురువు గారు? ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ వచ్చింది, ఇక్కడ ఎన్ని డిజిట్లు అన్నా మనకు అనవసరం, ఇక్కడ ట్రిపుల్ డిజిట్ చూడండి ఎలా చేస్తా. దీన్ని ఇప్పుడు 7 ఎంత ఉంది ఇక్కడ, దీన్ని సగం చేయడానికి వీలు అవుతుందా? అవుతుందా? దీన్ని సగం చేస్తే ఏమవుద్ది? ఇక్కడ మనకి కుదరదు, డబుల్ డిజిట్ తీసుకోవాలి. అప్పుడు 34లో సగం ఎంత? 17. ఓకే, అయిపోయిందా? ఇక్కడ డబల్ డిజిట్ తీసుకున్నాం, 34లో సగం. ఇప్పుడు చూడండి, 34లో సగం 17 చేశా. ఇప్పుడు నీకేం చేయాలా? ఇక్కడ దీన్ని సగం చేస్తా, 2, 1 మిగిలింది 5. ఆన్సర్ రైటర్ రాంగా చెప్పండి. దిస్ ఈజ్ ద ఆన్సర్ రైటర్ రాంగా. సో 5 times 5 25, 5 రెడీగా ఉంది, 2 ఉంది, 20 కాబట్టి ఇక్కడ 22 కాబట్టి 2 వచ్చింది. తర్వాత 5 3 15, 15 1 2 17 ఇట్లా చేస్తారు. ఎంత సింపుల్గా చెప్పానో చూడండి. తర్వాత మీకు ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పుడు 2 3 4 తీసుకున్నా పైనుంచి నెంబర్లో, మన లెక్కలు మనం తయారు చేసుకోవటం. ఇక్కడ 5 అయింది, ఇక్కడ చూడండి, దీనిలో ఆఫ్ చేస్తా, 2ని సగం చేయొచ్చు కదా, 1. తర్వాత 3 ఉంది, 3ని మనం సగం చేయడానికి వీలు పడదు అని చెప్పా, 3ని మనకు సగం చేయడం వీలు పడినప్పుడు ఈ 2 నెంబర్లు తీసుకోండి, అప్పుడు 17. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? 0 పెట్టేయండి, ఏం మిగల లాస్ట్లో ఎండ్లో ఏం మిగలలేదు కాబట్టి 0 పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, 4 5 20 0 2 మైండ్ ఇట్, 5 3 15 17 7 వచ్చింది, 5 2 10 1. చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చేసిందో. సరే, ఇక్కడ సార్ ఇది రైటా రాంగా ఆన్సర్ అంటే, దీనికి కూడా నా దగ్గర క్యాల్కులేషన్ ఉంది, కంక్లూజన్ ఇస్తాను చూడండి. 2 + 3 5, 5 + 4 9. ఓకే, 9 అయినా, ఇది 9, ఇక్కడ 5, 9 times 5 45, అంటే ఇక్కడ చూడండి 4 + 5 9. ఓకే చూడండి, ఇక్కడ చూడండి, ఇది కూడండి 1 ప్లస్, ఇక్కడ చూడండి 1 ప్లస్ 1 ప్లస్ 7 ప్లస్ 0 9 9. LHS RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, కుడి చేతి పక్క ఎడం చేతి పక్క రెండు సమానమైనవి కదా, అంటే రెండు సమానమైన అంటే మన ఆన్సర్ ఈజ్ రైట్, అయిపోయిందా? సో చెక్ చేసుకునే దానికి కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ఆలోచన చేయడం వల్ల పిల్లలకి ఒక పెద్ద లెక్క నేను వేస్తా. క్యాలిక్యులేటర్లో ట్రై చేయండి, మీకు ఆన్సర్ వస్తుందా? కానీ మన గణితం వల్ల ఆన్సర్ వస్తుంది, ఎలా వస్తుందో కూడా చూద్దాం. సపోజ్ ఈ నెంబర్ తీసుకుందాం మనం, 9 8 6 5 4 3 2 1 × 5. వాట్ ఈస్ ద ఆన్సర్? దీని ఆన్సర్ మన క్యాలిక్యులేటర్లో దొరుకుద్దా? దొరుకుద్దా? పోనీ ట్రై చేద్దాం, ఇప్పుడు ట్రై చేద్దాం. నేను వేస్తాను చూడండి, ఈ నెంబర్కి ఆన్సర్ ఎంత అనేది ఇప్పుడు నేను మీ ముందు వేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 నేను ఏం చెప్పాను, సగం చేయమన్నా, 4. ఓకే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇదేంది 18 అయింది, 18లో సగం ఎంత? 9. మళ్ళీ దీన్ని సగం చేయండి, 3, 1 మిగిలింది. ఇప్పుడు 16లో సగం ఎంత? 8. మళ్ళీ దీన్ని సగం చేయండి, దీన్ని ఆఫ్ చేస్తే ఎంత? 2 1 మిగిలింది, 7. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమొచ్చింది, 32లో సగం ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, దీన్ని మొత్తం దీన్ని కంపేర్ చేసుకోండి, దీంట్లో ఆఫ్ చేసేటటువంటి అవకాశం మనకుందా? లేదు కదా, దీంట్లో ఆఫ్ మనం చేయలేం కదా. అంటే ఈ 2 అంకెలు తీసుకోండి, తీసుకుంటే మనకి ఎంత వచ్చింది?
16. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఒక నెంబర్ ఉన్న తర్వాత దీన్ని సగం చేయటానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఎమ్మిడే 0 పెట్టుకోండి. ఇక్కడ 0 పెట్టుకోండి. అప్పుడు 1 5 ఒకటి ఉంది కాబట్టి 5 అయింది. ఇప్పుడు చూడండి, 1 5 5, 2 5 10, 0. ఓకే, 5 3 15, 15 ప్లస్ 1 16, 6 1 ఉంది కదా, 4 5 20, 21 అయింది, 2 ఉంది, 5 5 25, 2 కాబట్టి 27, 5 6 30, 30 కాబట్టి 1 2 32. చూడండి ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ చూడండి. ఓకే గురువుగారు, ఇది రైట్ ఆర్ రాంగ్ ఎలా చెక్ చేయటం, నేను చెక్ చేస్తాను చూడండి. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇప్పుడు చూడండి, 9 వచ్చిందా, కొట్టేయండి. 7 2 ఎంత, 9, 7 2 తీసేసా. ఓకే, తర్వాత 5 4 ఇది తీసేసేయండి. తర్వాత 6 3 తీసేసేయండి, 6 3. ఓకే తీసేసానా, ఇంకేడే ఉంది, 8 1 ఎంత ఉంది, 9. 8 1 ఎంత ఉంది, 8 1 9. ఓకే 9 తీసేసాం. ఇక్కడ నీకేందంటే ఇక్కడ 8 1 చివరిలో ఏమొచ్చింది, 9 వచ్చింది. 9 × 5 ఎంత అయింది, 45. సో ఇక్కడ 4 + 5 = 9. ఈ ఆన్సర్లో కూడా 9 ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు తీసుకుంటే ఈ 9ని కొట్టేయండి, తర్వాత ఇక్కడ మీరు ఉండి 7 2 9 కొట్టేయండి, తర్వాత ఏమవుతుంది, తర్వాత తీసుకోండి ఇక్కడ మీకు 5 4 9 తీసేసేయండి. తర్వాత చూడండి 6 1 3 ఎంతైంది, 6 3 మనకేమొస్తుంది, 6 3 9 వస్తుంది. చూడండి మీకు సమస్యని పూర్ణం చేసుకోవటం మళ్ళీ 8 1 9 మొత్తమేంటి ఫైనల్గా 9. నేను అనేది ఏంటంటే ఈ లెక్క ద్వారా మీకు అర్థమైందంటే ఎంత పెద్ద తోపంటి నెంబర్ అయినా, ఎంత పెద్ద తోపంటి నెంబర్ అయినా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారంటే 9తో ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా దాని డిజిటల్ రూటు 9 వస్తుంది. దీని డిజిటల్ రూట్ ఈ 9తో మీ ఇష్టం వచ్చిన నెంబర్ చూడండి, 45 × 9. 9 చెప్పేటప్పుడు చెప్తాను క్లియర్గా, ఏ నెంబర్ తీసుకున్నా మనకి ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా చూడండి, 4 + 0 + 5 = 9, డిజిటల్ రూట్ 9 వస్తుంది. ఈ టెక్నిక్ 9 నెంబర్ అప్పుడు చెప్తాను. అందువల్ల ఇటువంటి మ్యాథమెటిక్స్ని మన తెలుగు బిడ్డలు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ వేదగణితం క్లాసులు మా పాప్కాన్ మీడియా ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్నటువంటి సదుద్దేశంతో మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఆశీర్వదించండి, సర్వదా ఆస్వాదించండి, 10 మందికి పంచమని కోరుకుంటూ, ఓం నమో గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.